రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర నుంచి దివాల జడ్డోలందర్ని కూడా తీసుకొచ్చి ప్రత్యేక విమానాలల్లో తీసుకొచ్చి ఇయాల పార్టీలో చేర్చుకుంటున్నాడు అంటే పార్టీ పిరాయింపుల మీద నిన్న కమిటీలు వేసుకున్నాడు అసలు మనిష చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా వాస్తవంగా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను మంత్రులను ఎక్కడెక్కడైతే వర్షాలు తీవ్రమైన వర్షాలకు పంట నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో రోడ్లు కొట్టుకుపోయినో కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయినో పేదలకు తాగడానికి నీళ్లు లేవో వాటిని పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులనే కాకుండా రెవెన్యూ ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖ అధికారులను నియమించాలి సిగ్గుదప్పిన కేసీఆర్ ఆ పని చేయకుండా మహారాష్ట్రలో పార్టీ పిరాయింపుల కోసం కమిటీలు వేసుకున్నాడు అంటే ఇది రాజకీయాలు చేయదని వాళ్ళ కొడుకు సన్నాసి గాడు అంటాడు ఆ సన్నాసి మున్సిపల్ మంత్రి జన్మదిన ఉత్సవాలను పోయి ఎక్కడెక్కడో ఫామ్ హౌజులలో గెస్ట్ హౌజులలో పార్టీలు చేసుకుంటాడు ఈ కడెం ప్రాజెక్టు సంగతి దేవుడు ఎరుగు ఆయనకి ఏది తెలియదు నేను ముందు నుంచి చెప్పిన ఆయనకు బాత్రూమ్లు గడగడం తప్ప ఆయనకున్న అనుభవం ఎందులో లేదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని ఫైర్ సిబ్బందిని వివిధ శాఖలను జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయాలి వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి కానీ చంద్రశేఖర్ రావు ఇవేవి పార్టీ పిరాయింపుల కోసం సమీక్షలు చేస్తున్నాడు పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు మళ్ళా ప్రతిపక్షాలను కొడుకొచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఇవాళ కేటీఆర్ గారు మేమందరం నిలదీస్తున్నామని ముఖ్యంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ మోరు ఉంటే అక్కడ మోరులో కేటీఆర్ బొమ్మలు అందులో పెట్టడం వల్ల విధి లేని పరిస్థితుల్లో ఫామ్ హౌజుల నుంచి పరిగెత్తుకొచ్చి నెక్లెస్ రోడ్డు మీద ఎక్కడైతే మామూలుగా సినిమా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయో షూటింగ్ కోసం వచ్చినట్టు ఈ ఒక ఆయన షర్ట్ టీషర్ట్ వేసుకొని అక్కడికి వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అక్కడి నుంచి మళ్ళీ సినిమా గెస్ట్ హౌస్లకు పోయిండు వాస్తవంగా ముంపు ప్రాంతాలకు రావాలి ప్రజల దగ్గరికి రావాలి ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలలో నీట మునిగిన ప్రజల దగ్గరికి రావాలి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పోవాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు సోయి తప్పి ఫామ్ హౌజ్లో పడి ఉన్నాడు ఆయనకి సోయి ఎప్పుడొస్తాడో ఆయన ఎప్పుడొచ్చి ప్రజల్ని పరామర్శిస్తాడో తెలియదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్కి ఏం రోగం వచ్చింది ఎందుకు భూపాలపల్లి ఎందుకు ములుగు ప్రాంతాలను పర్యటించలేదు 30 మంది చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రాలేదు 10 లక్షల ఎకరాల పంట నష్టపోతే పంట పరిశీలనలకు పోలేదు లక్షల ఎకరాల భూముల్లో ఇసుక మేటలు పేర్కొంటే ఏ విధంగా ఇసుక మేటల్ని తొలగించాలనో ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం పూర్తిగా చచ్చిపోయింది ఈ ప్రభుత్వం కూడా మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం వరదల్లో మునిగి చచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చచ్చిపోయిండు ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి చచ్చిపోయిండు అందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యమంత్రికి మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టండి వరద నీళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా సోమవారం ఉదయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టి పిండం పెట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రులు చచ్చిపోయినారు కాబట్టి వాళ్లకు పిండం పెట్టి వాళ్ళని వదిలించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు సహాయక చర్యలలో 24 గంటలు ప్రత్యక్షంగా పాల్గొనండి అని చెప్పి నేను సందర్భంగా పిలిపిస్తున్నా మా చెరుకు సుధాకర్ గారు 2020లో కేసు వేసినప్పుడు వచ్చిన వరదల మీద అది నిన్న చర్చకొచ్చింది కనీసం మీరు ఎన్నికలకు ఓట్ల కోసము మీరు ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ పెడతారు ప్రభుత్వం ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కూడా పెట్టకపోతే ఎట్లా అని హైకోర్టు కూడా చీవాట్లేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మేము ఆరోపించడం కాదు మేము నిందించడం కాదు హైకోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి అక్షింతలేసింది అయినా మత్తు వదలలేదు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మత్తు వదలాలి
ప్రజల దగ్గరికి రావాలి. ఇప్పుడు వరద రాజకీయాలలో బురదలో ప్రజలు మునిగి చచ్చిపోతుంటే వరద రాజకీయాలని మాట్లాడుతుంటారంటేనే వాళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను అడిగేది ఒక్కటే, ముఖ్యమంత్రికి ఏం మాయరోగం వచ్చింది? ఎందుకు చనిపోయిన కుటుంబాలను మునిగిపోయిన లక్షల ఎకరాల పంటల్ని పరిశీలిస్తలేడు? మున్సిపల్ శాఖ మంత్రి బస్తీల పర్యటన ఎందుకు చేపడతలేడు? ఇయాల ఉప్పల్లో ఈ గ్రోత్ ఈ కారిడార్ 5 సంవత్సరాల నుంచి టెండర్ అయిపోయి ఉంది, 2 ఏళ్లలో పూర్తి కావాల్సింది, 3 ఏళ్ల అదనంగా అయింది, 425 కోట్లతో టెండర్లు పిలిస్తే ఇవాళ దీని విలువ 800 కోట్లకు పెరిగింది. బ్రిడ్జ్ కట్టకపోతే కట్టకపోయారు, కింద ఉండే రోడ్లు గుంతలు పూడ్చకపోవడం వల్ల 20 మంది యాక్సిడెంట్లలో చచ్చిపోయారు. ఈ ప్రాణాల విలువ కేసీఆర్కు తెలుసా? ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే వెటర్నరీ డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. అంటే ప్రగతి భవన్లో చచ్చిపోయిన కుక్కకున్న విలువ తెలంగాణ ప్రజల ప్రాణాలకు లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ప్రగతి భవన్లో నువ్వు పెంచుకున్న బొచ్చు కుక్క చచ్చిపోతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి డాక్టర్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినావు. మరి ఇవాళ 20 మంది ఈ ఉప్పల్ ప్రాంతంలోనే చచ్చిపోయారు, రాష్ట్రంలో 30 మంది చచ్చిపోయిండ్రు, 12 మంది కొట్టుకుపోయారని వార్తలు వస్తున్నాయి. దీనికి మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు. ముఖ్యమంత్రి గారికి 12 సంవత్సరాలు హత్యానేరం కింద జైలు శిక్ష విధించిన తప్పు లేదు. నువ్వు చేసే తప్పులను కప్పిపుచ్చుకొని పార్టీ ఫిరాయింపులలో మునిగి తేలుతుండవు. అందుకే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులతోనే మాట్లాడినా, జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడినా, తక్షణమే ఈ ఉప్పల్ కారిడార్ను తాత్కాలికమైన రిపేర్లు చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా ఫ్లైఓవర్ని కట్టాలని ఆదేశాలు ఇచ్చిన సోమవారం తర్వాత పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారిని కూడా కలిసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఈ పనుల ఆలస్యం అవడం వల్ల ప్రజలకు జరిగిన ఆస్తి ప్రాణ నష్టాల అన్నింటిని వివరాలను వారి దృష్టికి తీసుకెళ్తాము. ఇవాళ రేపు క్షేత్రస్థాయిలో కనుక్కొని సోమవారం రోజు గవర్నర్ గారిని కలిసి నివేదికిస్తాము. ఆ తర్వాత కేంద్రంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ కిందకు వస్తుంది. అమిత్ షాను కూడా కలిసి నష్టపరిహారం కింద ఈ రాష్ట్రానికి తక్షణమే 1000 కోట్లు విడుదల చేయాలి. ప్రాథమిక అంచనాలు దాదాపుగా 3000 కోట్ల పంట నష్టం జరిగిందంటారు. కాకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిశీలక బృందాలను పంపించి అంచనా వేయాలి. కాబట్టి అప్పటి వరకు తాత్కాలిక సహాయం కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల నుంచి 1000 కోట్లు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎంపీ ఎన్నికై కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. మరి కిషన్ రెడ్డి గారికి ఏమైందో నాకు అర్థం కాలేదు. కానీ కిషన్ రెడ్డి గారు అధికారానికి పక్షపాతం వచ్చిందా? కిషన్ రెడ్డి గారు ఏమన్నా మూగోడు అయిపోయినా, మాటలు కోల్పోయిందా? నాకు అర్థం కాలే. కనీసము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ వరద సహాయం అందించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నిధులు తీసుకురావాల్సిన కిషన్ రెడ్డి గారు కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఇది సహించరాని నిర్లక్ష్యము. కిషన్ రెడ్డి గారు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఆదుకునే అధికారం అవకాశం కిషన్ రెడ్డి గారికి ఉంది. వారేదో ఆశామాషి బీజేపీ కార్యకర్త కాదు, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఆయన. అమిత్ షాకి ఎంత అధికారం ఉందో కిషన్ రెడ్డి గారికి అంత అధికారం ఉంది మంత్రిగా. మరి ఎందుకైనా అధికారాలను వారు వినియోగిస్తలేరో? వీళ్ళిద్దరు కుమ్ముక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట. మీరిద్దరు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల కుమ్ముక్కు అయితే మాకు అభ్యంతరం లేదు. ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా మాట్లాడకుండా మీ కుమ్ముక్కు రాజకీయాలను ప్రదర్శించకండి. తక్షణమే కిషన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ పర్యటన మీ ఎంపీలకు చెప్పండి. మీరు తక్షణమే ఢిల్లీ పర్యటన చేపట్టండి, ప్రధానమంత్రిని కలవండి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఉపద్రవాన్ని వివరించండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి. చచ్చిపోయిన ప్రాణాలకు ప్రతి ప్రాణానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించండి.